గుంపుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి నా జన సైనికులకి వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్ స్ఫూర్తితో నింపుకున్న మా వీర మహిళలకి ప్రజల కోసం అన్ని వర్గాల ప్రజల కోసం ఎంతో ఊర్మితో ఓర్పుతో నాకు అండగా నిలబడ్డా ప్రజలకి అండగా నిలబడ్డా మా జనసేన నాయకులందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ప్రజాస్వామ్యంలో మనకి పనులు జరగనప్పుడు రాజ్యాంగం ద్వారా ఏదైతే మనకు హక్కులు ఇవ్వబడ్డాయో అవి నెరవేర్చినప్పుడు ప్రభుత్వం దృష్టికి వచ్చి ఇది చూపించటం ఇది మన హక్కు దీనిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాదు కదా ఏ ప్రభుత్వం కూడా ఆపలేదు ఇది హక్కు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుసుకోవాలి రాజ్యాంగం కల్పించిన హక్కుని మీరు ఇలా అడ్డుకోలేరమ్మా మీరు పోలీస్ వ్యవస్థని వాడేసుకొని ఇబ్బంది పెట్టి వారిని ఒత్తిళ్ళు పెట్టి మీరు ఒక రాజ్యాంగ పరిధమైన హక్కుని మీరు దయచేసి ఇలా తొక్కేయకండి మీరు తొక్కే కొద్దీ లేస్తాను తప్ప వంగవాలి గుర్తుపెట్టుకోండి పోలీస్ శాఖ వారికి కూడా నేను విన్నపం చేసుకుంటా ఉన్నాను మీ కష్టాలు తెలిసిన వాడిని ఒక పోలీస్ కానిస్టేబుల్గా జీవితాన్ని ప్రారంభించిన వాడు నా తండ్రి నాకు తెలుసు మీ కష్టాలు ఎలా ఉంటాయో మీరు బ్యారికేడ్లు వేసినా అడ్డులు పెట్టినా లాటీ ఛార్జీలు చేసినా నన్ను ఆపినా కానీ నేను అర్థం చేసుకోగలను మమ్మల్ని ఇది తప్పు మీది కాదు మిమ్మల్ని నడిపే మీ ప్రభుత్వానిది నాకేమైనా సరదానా బాబు ఒక నిమిషం మీరే సీఎం అని పదాలు అరవకండి అమ్మ నేను అలసిపోయాను నిజంగా చెప్తాను ఎందుకు అలసిపోయాను కూడా చెప్తా జరిగినప్పుడు అప్పుడు అరవండి అప్పటి వరకు ఒక్క మాట సీఎం అని వినిపించకూడదు మీ నోళ్ళలో నుంచి నాకు ఇష్టం ఎందుకంటే మీరు సీఎం అవ్వాలి నేను అని మీ మనసులో దాచుకోండి చెప్పకండి చెయ్యండి మాట్లాడదు నాకు రాజకీయాలు సరదా కాదు రాజకీయాలు నా వ్యాపారం కూడా కాదు మిగతా రాజకీయ నాయకుల్లాగా నాకు బాధ్యత నా ఏదో సరదాగా సినిమా యాక్టర్ అయిపోయాం కదా నెక్స్ట్ ఎక్స్టెన్షన్ పాలిటిక్స్ అని రాలా అసలు సినిమా యాక్టరే అవ్వాలని నేను కూడా అనుకోలే 16-17 ఏళ్ళ వయసులో సామాజిక సమస్యల్ని చూస్తూ ఎదిగిన వాడిని నేను అలాగే రాజకీయం అనేది చాలా కష్టమైన ప్రక్రియ ఇదేదో తెల్ల బట్టలు వేసుకొని చేతులు పేస్తే అధికారంలో కూర్చుంటాం అని పగటి కలలకనే వ్యక్తిని కాదు నేను అసలు కాదు ఒడిదుడుకులు తీసుకుంటూ దెబ్బతింటూ ఓటములను ఎదుర్కొంటూ ముందుకెళ్ళాలి అని చాలా లోతుగా ఆలోచించే రాజకీయాల్లోకి వచ్చాను పార్టీని నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు వేల కోట్లు ఉండి మన హక్కుల్ని వారి దాష్టీకత్వంతో కాలరాసే ముఠాల మధ్య ఒక రాజకీయ పార్టీ పెట్టి ఇంతమంది బడుగు బలహీన వర్గాల సాధికారత కోసం నేను ముందుకొచ్చానంటే ఏమి ఆలోచించకుండా వస్తానా నన్ను టీవీలలో పచ్చి బూతులు తిట్టేస్తే నేను భయపడతాను అనుకుంటున్నారా మీరు
పవన్ కళ్యాణ్ గా నిలబడడానికి ఎన్ని దెబ్బలు తిన్నానో ఎవరికి తెలుసు? నాకు తెలుసు. సరదానా నాకు చాలా చిన్న వయసులో నేను చూస్తూ 2014లో అంతకుముందు 2009లో అన్ని చూస్తూ పార్టీ ఎందుకు పెట్టానంటే నా కోసం పెట్టలా. 7 దశాబ్దాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతమందికి వద్దమ్మా మీరు 60 ప్లీజ్ 60 60 ప్లీజ్ ఇన్ని ఇన్ని తీసుకొని కేవలం 70 సంవత్సరాల నుంచి కేవలం కొంతమంది చేతికి వెళ్ళిపోయి కొంతమంది చేతికి వెళ్ళిపోయి అధికారం మిగతా వారికి రావాల్సినంత సమస్థితిలో న్యాయం జరగకపోవడం వల్ల అది ఎప్పుడు నుంచో నాలో కరుడు నాలో పెరుగుపోయిన భావాలన్నిటిని పెర్చుకొని జనసేన పెట్టాను. కులాల ఐక్యతని మాట్లాడానంటే దాన్ని చాలా లోతుగా ఆలోచించే మాట్లాడాను. కుల మత వర్గ రహిత సమాజం అని మన ఆకాంక్ష. కుల మత వర్గ రహిత సమాజాన్ని నిర్మిస్తున్నాం అన్నది మన రాజ్యాంగంలో మనం అనుకున్నది, కానీ నెరవేర్చుకోవడానికి చాలా కష్టాలు పడాలి. కుల మత వర్గ రహిత సమాజాన్ని నిర్మించాలి, అది ఒక కళ, అది ఒక చాలా దూరమైన కళ. కానీ కులాలు మతాలు వర్గాలతో ఉన్నదే సమాజమే. మరి దీంట్లో ఒక కులాన్ని ద్వేషించేసి, ఒక కులాన్ని వర్గశత్రువుగా ప్రకటించి, ఇంకో 2-3 కులాల్ని కలుపుకొని రాజకీయం చేసేద్దామని ఆలోచన ఈ రోజున మనందరికీ పరిస్థితులు పట్టుకొచ్చినాయి. మీరు ఆలోచించాలి, నేను వచ్చి ఎందుకు రోడ్లకు శ్రమదానం చేయాలి? నాకేం సరదా కాదు, ఇది నా బాధ్యత. ఎందుకంటే మన సభలో కూడా చెప్పా, మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి ఇప్పటిదాకా సాయంత్రం పడుకోబోయేదాకా మీరు గవర్నమెంట్కి ఏదో ఒక రూపంలో ట్యాక్సులు కడతానే ఉంటాం. ఆ ట్యాక్సులు ప్రభుత్వ ఖజానాలోకి వెళ్తాయి, వాళ్ళు ఖర్చు పెట్టాలి. వాళ్ళందరి భావన ఏంటంటే ఓటుకి 2000 ఇచ్చేస్తాం, 1500 ఇచ్చేస్తాం, 3000 ఇస్తాం, అవసరమైతే 10000 ఇస్తాం, కానీ మన మౌలిక వసతుల్ని మనం పట్టించుకోకపోతే ఇలాగే ఇలాగే 126,000 కిలోమీటర్ల రోడ్లు, కనీసం 26,000 కాదు కదా 26 కిలోమీటర్లు కూడా ఒక గుంత కానీ ఒక బొంత కానీ లేకుండా ఉండదు మన దేశంలో, మన రాష్ట్రం. ఎందుకు గాంధీజీ జయంతి నాడు ఎందుకు పెట్టాం అంటే గాంధీజీ మన కోసం చనిపోయారు, కానీ గాంధీజీ మన కోసం శ్రమ చేశారు, గాంధీజీ మన కోసం ఆత్మత్యాగం చేశారు, బలిదానం చేశారు. ఏదో గాంధీ జయంతి అనగానే దండ వేయటం కాదు, ఈ రోజున గాంధీ స్ఫూర్తి ఎంత గుండెల్లో నింపుకునేది మీకు పంచుకోవడానికి వచ్చాను నేను ఈరోజు. అందుకని ఇదేదో ఫోటో, మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటా ఉన్నారు ప్రభుత్వ సలహాదారు, వారికి నేను ఒక సందర్భంలో కలిసినట్టు గుర్తు నాకు, వారిని విఘ్నులు, విఘ్నత గల వ్యక్తులు. వారికి నేను చెప్పదలుచుకుంది మీరు అన్నారంట యాక్షన్ కెమెరా కట్ అని చెప్పి వెళ్ళిపోతాడని చెప్పి. అలా యాక్షన్ కెమెరా కట్ అని చెప్పే వ్యక్తిని కాదు గురు గారు, మీరు పెద్దలు అందరికంటే మీ పార్టీలో నా గురించి మీకు చాలా బాగా తెలుసు. మీకు మీ నాయకుడికి తెలియదు కానీ మీకు బాగా తెలుసు. మన ఇద్దరి సంభాషణలో మనం ఏం మాట్లాడుకున్నాం మీకు బాగా తెలుసు. కానీ మీరు మాట్లాడడం చాలా బాధాకరం, చాలా విచారం అనిపించింది.